A pleasant good morning everyone. So welcome back to our class. So today in this class we are going to mainly focus on the Indian economy. Ante Bharata Desa Aarthika Vyavastha gurinchi ee roju telusukundandi. So in that Indian economy, ante Bharata Desa Aarthika Vyavasthalo, we are going to mainly concentrate on the topic called production and employment. So Indian economy lo bhagamainatuvanti production and employment meedi ee roju manam focus chestam. Ante production ante enti, అది ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటుంది, అసలు ప్రొడక్షన్ అయిన తర్వాత వచ్చే ఈ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి ఈ ప్రాఫిట్స్ కానీ, లాస్ కానీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షాల్ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద హెడ్డింగ్. సో ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో జనరల్ గా ప్రొడక్షన్ అంటే మన అందరికి తెలిసిందంటే ఉత్పత్తి అంటూ ఉంటాం. సో ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ అంటే ఒక వస్తువుని తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తే దాన్ని మనం ప్రొడక్షన్ చెప్తూ ఉంటాం. సో ప్రొడక్షన్ అండ్ బేసింగ్ అపాన్ ద ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఎంతమంది ఉపాధి కల్పిస్తున్నారు అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ శాతం. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ బై బేసింగ్ అపాన్ ద ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వర్కర్స్ ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ అండ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా బై బేసింగ్ అప్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ హావ్ టు నో అబౌట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు నో అబౌట్ ద ప్రొడక్షన్. అసలు ప్రొడక్షన్ అంటే ఏంటంటే జనరల్ గా ఏదైనా సరే ఒక వస్తువుని మనం తయారు చేస్తున్నాం అంటే అది డైరెక్ట్ గా తయారు చేయడానికి అవ్వదండి. సో యూ హావ్ టు టేక్ సమ్ రా మెటీరియల్స్ అంటే దాన్ని మనం ముడి సరుకులు అంటూ ఉంటాం. ఈ ముడి సరుకులు ఇంగ్లీష్ లో మనం రా మెటీరియల్స్ అంటూ ఉంటాం. ఆ రా మెటీరియల్స్ ని తీసుకుని ఒక మిషన్ లో కానీ ఒక లేబర్ ను ఉపయోగించుకునే కానీ దాన్ని ప్రాసెస్ లో కన్వర్ట్ చేసుకుని ఆ రా మెటీరియల్ ని ఫైనల్ గుడ్ కింద మార్చుకుంటూ ఉంటాం. అంటే మధ్యలో జరిగేదంతటిని మనం యాక్టివిటీ అంటూ ఉంటాం. ఈ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక రా మెటీరియల్ తీసుకుని ఆ రా మెటీరియల్ ని ఎయిదర్ మిషన్ ఉపయోగించి లేదా లేబర్ ను ఉపయోగించుకుని ఫైనల్ యూఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎ ఫైనల్ గుడ్. దట్ యాక్టివిటీ ఆర్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ యాక్టివిటీ ఇన్ విచ్ ఎ రా మెటీరియల్ అంటే ముడి సరుకులు అంటూ ఉంటా ఉంది. సో ద ప్రొడక్షన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ద యాక్టివిటీ ఇన్ విచ్ ఎ రా మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ఫైనల్ గుడ్. అంటే ఏ యాక్టివిటీలో లేదా ఏ ప్రాసెస్ లో అయితే రా మెటీరియల్ అన్నది ఫైనల్ గుడ్ కింద మారుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఏ కాటన్ షర్ట్ అంటే ఒక కాటన్ షర్ట్ ను మనం తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఆ షర్ట్ లో మనకి ఏమని కనబడుతుంది, కాటన్ షర్ట్ అంటున్నాం. అంటే కాటన్ లేనిది అక్కడ షర్ట్ మనం తయారు చేయడం అవును కదా. ఇన్ ది సేమ్ వే అక్కడ కాటన్ షర్ట్ తయారు చేయాలంటే ద రా మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాటన్. ఆ కాటన్ ని తీసుకుని ఎయిదర్ బై అప్లైయింగ్ ఏ హ్యూమన్ లేబర్ ఫోర్స్ ఆర్ బై మిషన్ ఫోర్స్ వీఆర్ కన్వర్టింగ్ దట్ కాటన్ ఇన్ టు కాటన్ షర్ట్. సో హియర్ కాటన్ షర్ట్ ఈస్ ద ఫైనల్ గుడ్ అండ్ ద కాటన్ ఈస్ ద రా మెటీరియల్. సో ఈ కాటన్ ని కాటన్ షర్ట్ కింద మారుస్తున్నాం అంటే యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద ప్రొడక్షన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో ప్రొడక్షన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఆర్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఏ రా మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ ఫైనల్ గుడ్. సో ముడి సరుకులు అన్నది ఏదైనా సరే ఒక ఫైనల్ గుడ్ కింద కన్వర్ట్ అయితే దట్ ప్రాసెస్ ఆర్ ద యాక్టివిటీ ఆఫ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రొడక్షన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీన్ని మనం ప్రొడక్షన్ చెప్తూ ఉంటాం. మరి ఇటువంటి ప్రొడక్షన్ జరగాలి అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఖచ్చితంగా కావాలి. సో ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ద ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్షన్ ఒక ప్రాసెస్ లో జరగాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ ఫ్యాక్టర్స్. అంటే ఒక ప్రొడక్షన్ జరగాలి అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. మరి ఆ ఫ్యాక్టర్స్ అన్నవి ఏంటి అన్నది చూడగా. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఒక ప్రొడక్షన్ జరుగుతోంది, ఆ ప్రొడక్షన్ జరగాలి అంటే ఆ ప్రొడక్షన్ కి సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ సపోర్ట్ ద ప్రొడక్షన్. అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ రన్ అవుతుంది, ఆ ఇండస్ట్రీ లేదా ఫ్యాక్టరీలో రా మెటీరియల్స్ ని ఫైనల్ గుడ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అలా చేస్తున్నారు అంటే అక్కడ ఒక ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ ప్రొడక్షన్ జరుగుతోంది అంటే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయంటే దేర్ ఆర్ మెయిన్లీ 5 ఫ్యాక్టర్స్ విచ్ సపోర్ట్స్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, జనరల్ గా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 5 ఉంటాయి. ఈ 5 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి అవి ఏంటి అంటే ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడక్షన్ ఈజ్ ల్యాండ్.
సో ల్యాండ్ లేనితే అక్కడ ప్రొడక్షన్ జరగదండి. ఏదో రా మెటీరియల్ కావాలన్నా, ఒక ప్రొడక్షన్ జరగాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఫ్యాక్టరీ పెట్టాలన్నా మనకు ఖచ్చితంగా ల్యాండ్ కావాలి. సో వితౌట్ ల్యాండ్ దేర్ విల్ నాట్ బి అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ ద ప్రొడక్షన్. సో ల్యాండ్ అండ్ ద సెకండ్ వన్ లేబర్. సో ల్యాండ్ లేబర్, లేబర్ అంటే కార్మికులు, అంటే వర్కర్స్ లేనిదే. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నాం, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని ఉన్నాయి, వర్కర్స్ లేకపోతే ఎలాగండి? సో ల్యాండ్ లేబర్ కూడా ఖచ్చితంగా కావాలి. బికాస్ ఆఫ్ దిస్ లేబర్ వీఆర్ కన్వర్టింగ్ దట్ రా మెటీరియల్ ఇన్ టు ఏ ఫినిష్డ్ గుడ్, కరెక్ట్ అన్నాం. సో ల్యాండ్ లేబర్ అండ్ ద థర్డ్ వన్ క్యాపిటల్. ల్యాండ్ లేబర్ క్యాపిటల్, క్యాపిటల్ అంటే ఇక్కడ రాజధానం కాదండి, క్యాపిటల్ అంటే పెట్టుబడి. అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సెటప్ అన్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ, ద మినిమం ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ దేర్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్యాపిటల్. అంటే మనం పెట్టే కనీస పెట్టుబడి, ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్యాపిటల్. సో ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ అబౌట్ ద ఆర్గనైజేషన్. ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ, అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ అ సింగిల్ ఎయిమ్. అంటే ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ, ఆ సంస్థ అనేది ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, ఒక ఫ్యాక్టరీ అవ్వచ్చు. సో ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద టెక్నాలజీ. సో టెక్నాలజీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ స్కిల్స్. అంటే ఒక ట్రైనింగ్స్ కానీ, ఒక న్యూలీ హైలీ డెవలప్డ్ మిషన్స్ కానీ, కొత్త కొత్తవి ఏదైనా రంగంలోకి దిగి వాటి లేటెస్ట్ మోడల్స్ కానీ తయారు చేయాలంటే ఖచ్చితంగా వీ నీడ్ టు అడాప్ట్ ద స్కిల్ ఆఫ్ టెక్నాలజీ. సో బై దీస్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ద ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ టు బి క్యారీడ్ అవుట్. ఓకే, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. సో మరి ఇప్పుడు వీటికి బదులుగా మనకి ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ మనం తీసుకున్నాం, ల్యాండ్ తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మన ఓన్ ల్యాండ్ అయితే పర్లేదు, ఒకవేళ మనం ల్యాండ్ రీజిక్ తీసుకుంటే వీ నీడ్ టు పే రెంట్. అంటే ఈ ల్యాండ్కి మనకి ఏమొస్తుందండి బదులుగా? వీఆర్ గెటింగ్ ద రెంట్. సో ల్యాండ్ తీసుకున్నాం అంటే ఖచ్చితంగా మనం రెంట్ పే చేయాలి. అలాగే ఒక లేబర్, అంటే కొంతమంది ఒక లేబర్ని మన ఫ్యాక్టరీలో కానీ మన ఇండస్ట్రీలో కానీ పెట్టుకున్నాం, ఆ పెట్టుకున్నటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్కి మనం ఇచ్చే జీతాలని మనం ఏమంటాం అంటే వేజెస్ అంటూ ఉంటాం. WAGES, వేజెస్. వేజెస్ అంటే వేతనాలు, చెల్లింపులు. అంటే అక్కడ మనం పెట్టుకున్నటువంటి లేబర్కి మనం ఇచ్చే జీతాన్ని కానీ చెల్లింపుల్ని కానీ మనం వాటిని వేజెస్ అంటూ ఉంటాం. ల్యాండ్కి అయితే మనం పే చేసేది రెంట్, ల్యాండ్ ట్యాక్స్ కానీ ల్యాండ్ రెంట్ అంటూ ఉంటాం. సో ల్యాండ్ లేబర్ అండ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే మనం పెట్టే మినిమం అమౌంట్, ఆ పెట్టుబడి మనం ఏమంటాం అంటే ఇన్వెస్ట్మెంట్. అంటే క్యాపిటల్కి మనకి వచ్చే ఈక్వివలెంట్ వర్డ్ ఇన్వెస్ట్మెంట్. సో దానికి వచ్చే వర్డ్ ఏంటండి? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. సో ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే టీమ్ వర్క్. సో అక్కడ వర్క్ అనేది ఒకటి వల్ల అవ్వదు, మొత్తం ఎంటైర్ టీమ్ అందరూ కూడా కలిపి చేస్తేనే దాన్ని మనం టీమ్ వర్క్ అంటున్నాం. సో వైల్ క్యారింగ్ అవుట్ ద ప్రొడక్షన్ టీమ్ వర్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ టీమ్ వర్క్ ద ప్రొడక్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అచీవ్డ్ 100% సక్సెస్ఫుల్లీ. సో ఆర్గనైజేషన్ ఈస్ నథింగ్ బట్ టీమ్ వర్క్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అబౌట్ ద టెక్నాలజీ. టెక్నాలజీ ఈస్ ద వర్డ్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆర్ నాలెడ్జబుల్ స్కిల్స్. ఆ నాలెడ్జబుల్ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ బేస్ చేసుకుని కానీ అచీవ్ చేస్తుందని మనం టెక్నాలజీ అంటూ ఉంటాం. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దట్ వన్ అబౌట్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే, ఇట్ ఇస్ ఎ ప్రాసెస్ ఆర్ అన్ యాక్టివిటీ ఇన్ విచ్ రా మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ ఫినిష్డ్ గుడ్. అంటే ఒక రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్ కింద కన్వర్ట్ అయితే దాన్ని మనం ప్రొడక్షన్ అంటూ ఉంటాం. అటువంటి ప్రొడక్షన్ జరగాలి అంటే మనకి ఫైవ్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేయాలి. ద ఫస్ట్ వన్ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. సో ల్యాండ్కి మనకు బదులుగా వచ్చేది ఏంటంటే రెంట్ అండి. సో లేబర్ తీసుకుంటే మనం ఇచ్చే వాటిని వేజెస్, జీతాలు అంటుంటాం. సో ల్యాండ్కి రెంట్, లేబర్కి వేజెస్, క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే డబ్బు, పెట్టుబడి. సో ల్యాండ్కి రెంట్, లేబర్కి వేజెస్, క్యాపిటల్కి ఇన్వెస్ట్మెంట్, ఆర్గనైజేషన్కి టీమ్ వర్క్ అండ్ టెక్నాలజీకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నాలెడ్జ్ ఆర్ ద డెవలప్మెంట్ స్కీమ్. సో దీస్ ఆర్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫైనల్ యూ కెన్ సే దట్ దేర్ ఆర్ ఫైవ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద రా మెటీరియల్ ఇస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ఫైనల్ గుడ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ప్రొడక్షన్ అండ్ ఇట్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. అంటే ఇప్పుడు ఈ మూడు చూసుకుంటే ఇక్కడ ప్రొడక్షన్ జరిగింది, ఈ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ ద్వారా కానీ,
ఫ్యాక్టరీస్ ద్వారా కానీ అవి బయటికి మార్కెట్ లో రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క సెక్టార్ కి సంబంధించినటువంటి ఎకానమీస్ ఉంటాయి. ఎకానమీస్ అంటే ఆర్థిక వ్యవస్థ, అంటే మన భారతదేశానికి ఎన్ని రంగాల నుంచి అయితే ఆర్థికం అంటే రెవెన్యూ వస్తుందో దాన్ని మనం సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అంటాం. సెక్టార్ అంటే రంగాలు, అంటే సెక్టార్ 1, సెక్టార్ 2, సెక్టార్ 3. అంటే మనకి టోటల్లీ అకార్డింగ్ టు ఇండియన్ ఎకానమీ వేర్ హ్యావింగ్ 3 సెక్టార్స్. ఓకే, మనకి ఎన్ని సెక్టార్స్ ఉన్నాయండి? 3 సెక్టార్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజన్ హియర్, సెక్టార్స్ ఆర్ 3. అంటే ఈ 3 సెక్టార్స్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే మన 3 సెక్టార్లు ఏంటి? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇస్ డిఫరెంట్. ఇండియన్ ఎకానమీలో అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 3 సెక్టార్లు అంటే 3 రంగాల నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేవి 5 ఉన్నాయి, సెక్టర్స్ అనేవి 3 ఉన్నాయి. సో నౌ వీ హావ్ టు నో వాట్ ఆర్ ద 3 డిఫరెంట్ సెక్టర్. ద ఫస్ట్ సెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ సెక్టర్. ఓకే, ద ఫస్ట్ సెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ సెక్టర్ అండ్ ద సెకండ్ సెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండరీ సెక్టర్. సెకండ్ సెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండరీ సెక్టర్ అండ్ ద థర్డ్ సెక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెరిషియరీ సెక్టర్. ఓకే, ద థర్డ్ సెక్టర్ మనం ఏమని పిలుస్తాం అంటే టెరిషియరీ సెక్టర్ అంటూ ఉంటాం. సో దెర్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ దిస్ టెరిషియరీ సెక్టర్ ఆల్సో. ఈ టెరిషియరీ సెక్టర్ కి ఇంకో పేరు కూడా ఉంది. ద అదర్ నేమ్ ఫర్ టెరిషియరీ సెక్టర్ ఈజ్ సర్వీస్ సెక్టర్. ఓకే, టెరిషియరీ సెక్టర్ కి ఇంకో పేరు సర్వీస్ సెక్టర్. అంటే పేర్లోనే ఉన్నాయి, అంటే మనకి 3 రంగాలు ఉన్నాయి. సెక్టర్ అంటే రంగము. సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ ఆర్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు మనం తెలుగులో చెప్తే ప్రైమరీ అంటే ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టర్. ద్వితీయ రంగం, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ, తృతీయ రంగం, లేదా దీన్నే మనం ఏమని తెలుస్తున్నాం సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం అని కూడా చెప్తుంటాం. సర్వీస్ అంటే సేవను అందిస్తున్నాయి, అంటే సొసైటీకి యూస్ఫుల్ అవుతున్నాయి. అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళు తీసుకున్న డబ్బుకి ఈ సెక్టర్ నుంచి వాళ్ళకి సేవలు అందిస్తున్నాయి కాబట్టి టెరిషియరీ సెక్టర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సర్వీస్ సెక్టర్. మరి ఇప్పుడు ఏ యాక్టివిటీస్ ప్రైమరీ కిందకి వెళ్తాయి, ఏ యాక్టివిటీస్ సెకండరీ కిందకి వెళ్తాయి, ఏ యాక్టివిటీస్ టెరిషరీలోకి వెళ్తాయి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ విచ్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్, అంటే ప్రైమరీ సెక్టర్ లోకి వెళ్లే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయంటే అగ్రికల్చర్ ఈస్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. అగ్రికల్చర్ వ్యవసాయం అని, అంటే మన దేశానికి ప్రైమరీ ఆక్యుపేషన్ ఈస్ ఆల్వేస్ అగ్రికల్చర్. దట్ వైస్ ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ ద అగ్రికల్చర్డ్ బ్యాక్ బోన్ కంట్రీ. అంటే అగ్రికల్చర్ అనేది మన బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఆల్వేస్ అగ్రికల్చర్ షుడ్ బి గివెన్ టు ప్రైమరీ సెక్టర్. సో అలాంగ్ విత్ దట్ అగ్రికల్చర్, ఫిషింగ్ అంటే చేపల్ని పట్టడం, అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ పౌల్ట్రీ. పౌల్ట్రీ అంటే కోళ్ల ఫార్మ్. అగ్రికల్చర్, ఫిషింగ్, పౌల్ట్రీ, మైనింగ్, MINING. ఓకే, అగ్రికల్చర్, ఫిషింగ్, పౌల్ట్రీ, మైనింగ్, సో ఆల్ దీస్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ డైరీ మెయింటెనెన్స్ ఆల్సో, పాల కేంద్రం నడుపుతూ ఉంటుంది, అవునా కదా? సో మిల్క్ డైరీ అంటే పాల కేంద్రాలు. సో అగ్రికల్చర్, ఫిషింగ్, పౌల్ట్రీ, మైనింగ్, మిల్క్ డైరీ మెయింటెనెన్స్, సో ఆల్ దీస్ యాక్టివిటీస్ దట్ కమ్స్ అండర్ ద ప్రైమరీ సెక్టర్. అంటే అగ్రికల్చర్ నుంచి కానీ, ఫిషింగ్ దగ్గర నుంచి కానీ, పౌల్ట్రీ దగ్గర నుంచి కానీ, మైన్ దగ్గర నుంచి కానీ, మిల్క్ డైరీ, ఇవన్నిటి నుంచి ఎకానమీ జనరేట్ అవుతూ ఉంటుంది. What it or not? So that why these are all activities like agriculture, fishing, poultry, mining and milk dairy. And one more important activity called forestry. Forestry. Forestry అంటే అటవీ శాఖ. అటవీ శాఖ కూడా మనకి ప్రైమరీ సెక్టర్ లోకి వస్తుంది. సో అగ్రికల్చర్ ఉంది, ఫిషింగ్ ఉంది, ఫార్మింగ్ ఉంది, ఫారెస్ట్రీ ఉంది, మైనింగ్ ఉంది, మిల్క్ డైరీ మెయింటెనెన్స్ ఉంది. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ దే విల్ కమ్ అండర్ ద సెక్టర్ కాల్డ్ ప్రైమరీ సెక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేమ్ సమ్ యాక్టివిటీస్ దట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్ అంటే ఇవన్నీ రాయొచ్చు. అగ్రికల్చర్ రాయొచ్చు, ఫిషింగ్, ఫార్మింగ్, మిల్క్ డైరీ మెయింటెనెన్స్, మైనింగ్, ఫారెస్ట్రీ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి ప్రైమరీలోకి వస్తూ ఉంటాయి. నౌ సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్ అంటే ఏంటంటే జనరల్ గా దిస్ సెక్టర్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అంటే ఏదైనా ఒక వస్తువుల్ని కానీ తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండరీ సెక్టర్ లోకి వస్తూ ఉంటాయి. సో సెకండరీ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేసేది.
తయారు చేసేవి ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ లేదా ఫిషింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, మిల్క్ డైరీ మెయింటెనెన్స్, ఫారెస్ట్రీ, వీటన్నిటి నుంచి వచ్చినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఇండస్ట్రీకి కానీ ఒక ఫ్యాక్టరీకి కానీ పంపిస్తే అవి మళ్ళీ ఎలా కన్వర్ట్ చేస్తే ఫైనల్ గుడ్కి కన్వర్ట్ చేస్తున్నాయి, అవునా కదా? అలా చేస్తున్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవన్నీ కూడా ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ దట్ కమ్స్ అండర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చేవి ఏంటంటే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్. సో ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లైక్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్, దే విల్ కమ్ అండర్ ద సెకండరీ సెక్టర్, అంటే ద్వితీయ రంగం. దెన్ వాట్ అబౌట్ ద థర్డ్ సెక్టర్? థర్డ్ సెక్టర్ ఈస్ నథింగ్ బట్ టెరిషరీ సెక్టర్, టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టర్. టెరిషరీ సెక్టర్ అనే మనకి ఇంకో పేరు ఏంటంటే సర్వీస్ సెక్టర్. నౌ ఇన్ డీటెయిల్ యూ హావ్ టు డిస్కస్ దట్ వన్. టెరిషరీ సెక్టర్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది మనకి, ఏమని చెప్తున్నాం, సేవారంగం అని చెప్తున్నాం. సేవారంగం అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళకే సేవలు అందిస్తూ ఉంటాయి. ఓకే, సో నౌ వీ హావ్ టు టాక్ అబౌట్ ద సర్వీస్ ఆర్ అదర్ నేమ్ ఫర్ సర్వీస్ ఈజ్ టెరిషరీ సెక్టర్. సో టెరిషరీ సెక్టర్ సేవారంగం లేదా తృతీయ రంగం. మరి వీటి కిందకి ఏమేమి వస్తూ ఉంటాయంటే ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్, సో ట్రాన్స్పోర్టేషన్ కమ్స్ అండర్ ద సర్వీస్ సెక్టర్ బికాస్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కానీ రైల్వేస్ కానీ ఫ్లైట్స్ కానీ వాటర్వేస్ కానీ ఇవన్నీ డబ్బులు తీసుకుంటున్నాయి, బట్ దే ఆర్ రెండరింగ్ దే సర్వీస్ టు ద పీపుల్. సో ట్రాన్స్పోర్టేషన్ కమ్స్ అండర్ ద సర్వీస్ సెక్టర్. అండ్ ద సెకండ్ వన్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్స్ లో కూడా వీఆర్ ఓపెనింగ్ ద అకౌంట్ అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ ద అమౌంట్ దేర్ అండ్ వీఆర్ గెటింగ్ ద క్రెడిట్స్ అండ్ డెబిట్స్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్. సో బ్యాంకులు కూడా మనకి సేవలు అందిస్తూ ఉంటాయి త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవ్వచ్చు, ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకి డబ్బులు తీసుకుని మనకి సర్వీస్ అందిస్తున్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఆల్సో, సో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటే సో మన దగ్గర డబ్బు తీసుకుంటున్నారు, దే ఆర్ సెల్లింగ్ అస్ ద ల్యాండ్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ అండ్ యూఆర్ మెయింటైనింగ్ సమ్ అపార్ట్మెంట్స్ ఆర్ ద ఇండివిజువల్ హౌసెస్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ మనీ. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ అండ్ రైల్వేస్ ఆల్సో. సో రైల్వేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ వన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. కమ్యూనికేషన్ ఈ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అవ్వచ్చు, ఏవైనా మొబైల్ నెట్వర్క్స్ అవ్వచ్చు, ఇవన్నీ. సో కమ్యూనికేషన్, సో ఫర్ ఎగ్జాంపుల్ నవే డేస్ దీని గురించి మనం చెప్పక్కర్లేదు, కమ్యూనికేషన్ ఎక్కడెక్కడ విచ్చలు విడిగా డెవలప్ అయిపోయింది. సో కమ్యూనికేషన్ హ్యాస్ టేకెన్ ఎ వైడ్ స్ప్రెడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పాండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సొసైటీ. సో కమ్యూనికేషన్ ఆల్సో కమ్స్ అండర్ ద సర్వీస్ ఆర్ టెరిషరీ సెక్టర్. అండ్ అలాగే సిక్స్ వన్ పోస్టల్ సర్వీసెస్, పోస్ట్ ఆఫీసెస్ ఆర్ పోస్టల్ సర్వీసెస్. పోస్టల్ సర్వీసెస్ కూడా మనం ఏదైనా ఒక కొరియర్ ద్వారా కానీ ఒక లెటర్ రూపంలో కానీ డాక్యుమెంట్స్ కానీ ఫాస్ట్ కొరియర్ సర్వీసెస్ కానీ ఏమైనా మనం చేయాలనుకుంటే పోస్టల్ సర్వీసెస్. సో పోస్టల్, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, రైల్వేస్, కమ్యూనికేషన్, సో ఆల్ దీస్ యాక్టివిటీస్ దే విల్ కమ్ అండర్ ద సర్వీస్ ఆర్ టెరిషరీ సెక్టర్ బికాస్ దీస్ ఆర్ ఆఫరింగ్ దిస్ సర్వీస్ టు ద పీపుల్ బై టేకింగ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కామన్ పబ్లిక్. సో దీస్ ఆర్ ద టోటల్ త్రీ డిఫరెంట్ సెక్టర్స్. ఐ థింక్ యూ హ్యావ్ గట్ అన్ ఐడియా అబౌట్ ద సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో టోటల్లీ వీఆర్ హ్యావింగ్ త్రీ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, దట్ ఈస్ అబౌట్ ద ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. టెరిషరీ సెక్టర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టర్. సో వీ హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్స్ లైక్ ప్రైమరీ సెక్టర్ అయితే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, ఫార్మింగ్, మైనింగ్, పౌల్ట్రీ ఎక్సెట్రా. అండ్ సెకండరీ సెక్టర్ అయితే ఈ ఇండస్ట్రియల్ ఆర్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా సెకండరీలోకి వెళ్తాయి. అండ్ టెరిషరీ లైక్ రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్, సో ఆల్ దీస్ వేరియస్ యాక్టివిటీస్ దే విల్ కమ్ అండర్ ద సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ టెరిషరీ సెక్టర్. సో ఈ మూడు సెక్టర్స్ నుంచి కూడా మనకి ఇండియాకి రెవెన్యూ ఆర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటున్నాయి. సో దట్ వైజ్ వీఆర్ హ్యావింగ్ త్రీ సెక్టర్స్ అండ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అండ్ టెక్నాలజీ. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద జీడిపి. ఓకే, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద జీడిపి. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో జీడిపి అంటే ఏంటంటే జనరల్ గా జీడిపి స్టాండ్స్ ఫర్, అసలు జనరల్ గా జీడిపి అంటే ఏంటంటే జి స్టాండ్స్ ఫర్ గ్రాస్, జి స్టాండ్స్ ఫర్ గ్రాస్. జి అంటే గ్రాస్ అండి, డి అంటే డొమెస్టిక్. ఓకే, డి అంటే డొమెస్టిక్, గ్రాస్ డొమెస్టిక్, పి అంటే ప్రొడక్ట్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, ప్లీజ్ పే యువర్ అటెన్షన్. జీడిపి అంటూ ఉంటాం. సో దిస్ జీడిపి ఇస్ నథింగ్ బట్ ఒకనొక సంవత్సర కాలంలో అంటే ఒకనొక సమయంలో ఒకనొక దేశంలో తయారైనటువంటి టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఒకనొక టైం పీరియడ్ పెట్టుకుంటుంది.
ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకనొక టైంలో ఒకనొక కాలంలో ఒకనొక దేశంలో ఎన్ని వస్తు సేవలు అయితే తయారు చేయబడతాయో డొమెస్టికల్లీ, అంటే పక్క కంట్రీస్ యొక్క సహాయం తీసుకోకుండా మనకి మన సొంతంగా డొమెస్టికల్లీ అంటే లోకల్లీ మనకి మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టోటల్ నెంబర్ ప్రొడక్షన్ ని జీడిపి అంటూ ఉంటుంది. గ్రాస్ అంటే టోటల్ అని అర్థం. సో గ్రాస్ అంటే టోటల్, డొమెస్టిక్ అంటే డొమెస్టికల్లీ అంటే మన ఇండియాలో తయారు చేయబడుతున్నాయి, అండ్ ప్రొడక్ట్ అంటే వస్తు సేవలు ప్రొడక్షన్ ఉత్పత్తి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఆన్ యావరేజ్ గా టోటల్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నవి ఎన్ని మన దేశంలో డొమెస్టికల్ గా తయారు చేయబడుతున్నాయి అని చెప్పేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ జీడిపి అంటే జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతిసారి జీడిపి ఇట్ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ ఓన్లీ ఫైనల్ గూడ్స్, అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు అది ఫైనల్ గుడ్ నే చూస్తుంది తప్ప ఇంటర్మీడియట్ గూడ్స్ ని క్యాలిక్యులేట్ చేయదు. ఓకే, సో ఇంటర్మీడియట్ గూడ్స్ ఎప్పుడు కూడా జీడిపి క్యాలిక్యులేట్ చేయదండి. సో ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు ద అకౌంట్ వైల్ క్యాలిక్యులేటింగ్ జీడిపి, బట్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద జీడిపి. ఒక జీడిపి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే జీడిపి ఆల్వేస్ టేక్స్ అబౌట్ ద ఫైనల్ గూడ్స్ బట్ నాట్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. మరి ఫైనల్ గుడ్ ఇంటర్మీడియట్ గుడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, మనం ఒక హోటల్కి వెళ్ళాం, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ ఆర్డర్ చెప్పినప్పుడు లేదా ఒక రెండు ఇడ్లీ మనం ఆర్డర్ చెప్పినప్పుడు వాడు ఇడ్లీ తీసుకొస్తాడు, ఆ ఇడ్లీ అనేది అక్కడ మనకి ఫైనల్ గుడ్ కింద ఇస్తాడు. మరి ఆ ఫైనల్ గుడ్ అయినటువంటి ఇడ్లీలో చాలా ఇంటర్మీడియట్ గుడ్స్ ఉంటాయి. ఆ లేబర్ ఛార్జ్ ఉంటుంది, ఆ గ్యాస్ కాస్ట్ ఉంటుంది, అలాగే ఆయిల్ కాస్ట్ ఉంటుంది, ఆ ఇడ్లీ పిండి కాస్ట్ ఉంటుంది, ఆ ఇడ్లీ పిండిని రుబ్బడానికి గ్రైండర్ కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఉంటుంది, ఆ గ్రైండింగ్ లేబర్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్. బట్ వాడు ఫైనల్ గా మనం ఇడ్లీ అడిగితే ఇవన్నీ చెప్పడండి, ఈ పిండి కాస్ట్ ఎంత అయింది, లేబర్ ఛార్జ్ ఎంత అయింది, అలాగే గ్యాస్ ఎంత కాస్ట్ అయింది, ఇలా చెప్పి వాడు ఇంటర్మీడియట్ గుడ్స్ ని చెప్పడు. అవునా కదా, మనకి ఫైనల్ గా ఒక ఇడ్లీ అడిగినప్పుడు వాడు ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తాడు తప్ప ఇడ్లీ పిండి తీసుకొచ్చేవాడు, బాబు ఇగో అమ్మ ఇడ్లీ పిండి తీసుకొని ఇంట్లో వేసుకొని చెప్పి మనకి ఇవ్వడు. బట్ వాడు ఇచ్చేది ఎప్పుడు కూడా ఫైనల్ గుడే. బట్ ఆ ఫైనల్ గుడ్ లో లోపల ఏమున్నాయి, మనకి ఇంటర్మీడియట్ గుడ్స్ ఉన్నాయి, లైక్ ఇడ్లీ పిండి అవ్వచ్చు, గ్రైండింగ్ ఛార్జెస్ అవ్వచ్చు, లేబర్ ఛార్జ్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, గ్యాస్ స్టవ్ ఛార్జ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లోకి వస్తాయి. బట్ అవన్నీ వాడు కన్సిడర్ చేయడు, ఫైనల్ గా వాడు ఒక రేట్ పెడతాడు 5 రూపాయలు ఇడ్లీ అని. సో ఆ 5 రూపాయలు మనం ఫైనల్ గుడ్ కి కన్వర్ట్ చేస్తుంటే అలాగే ఇన్ ద సేమ్ వే జీడిపి ఇట్ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ ద ఫైనల్ గుడ్ బట్ నాట్ ద ఇంటర్మీడియట్ గుడ్స్. వాట్ ఇట్ ఆర్ నాట్, సో ఆల్వేస్ జీడిపి క్యాలిక్యులేట్స్ ద ఫైనల్ గూడ్స్ ఓన్లీ బట్ నాట్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. నౌ యూ కెన్ సీ ద డెఫినేషన్ ఆఫ్ జీడిపి. ఇప్పుడు జీడిపి డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డొమెస్టికల్లీ ఇన్ అన్ యాన్యువల్ ఇయర్. ఒక సంవత్సరంలో యాన్యువల్ ఇయర్ లో ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనల్ గూడ్స్ అని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే జీడిపి అనేది ఎప్పుడు కూడా ఫైనల్ గూడ్స్ తీసుకుంటుంది. కాబట్టి యూ కెన్ సే దట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ డొమెస్టికల్లీ ఇన్ ఏ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ జీడిపి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో వన్స్ అగైన్ ఐమ్ రైటింగ్, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్, ఏ గూడ్స్ అని చెప్పుకున్నాను ఫైనలే, నాట్ ఇంటర్మీడియట్, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు మరియు సేవలు దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డొమెస్టికల్లీ, డొమెస్టికల్లీ అంటే లోకల్లీ, అంటే ఒకనొక దేశంలో ఒకనొక కాలంలో ఫైనల్ గూడ్స్ ని బేస్ చేసుకుని ఎన్నైతే వస్తు సేవలను తయారు చేస్తామో దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీడిపి కాన్సెప్ట్. ఈ జీడిపి ఆల్వేస్ ఇట్ విల్ టేక్ ఓన్లీ ఫైనల్ గుడ్స్ బట్ నాట్ ద ఇంటర్మీడియట్ గుడ్. దిస్ డెఫినేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డొమెస్టికల్లీ, డొమెస్టికల్ గా టోటల్ గూడ్స్ ఎన్నైతే ప్రొడ్యూస్ అవుతాయో అది కూడా ఫైనల్ గూడ్స్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీడిపి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో జీడిపి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. సో జీడిపి ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీ స్టాండ్స్ ఫర్ గ్రాస్, డి స్టాండ్స్ ఫర్ డొమెస్టిక్, అండ్ పి స్టాండ్స్ ఫర్ ప్రొడక్ట్. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్. సో పెర్ క్యాపిటా ఇన్కమ్, పిసిఐ, పెర్ క్యాపిటా అంటే
ఒకనొక దేశంలో ఒకనొక ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఇన్కమ్ వస్తుంది పెర్ క్యాపిటా. పెర్ అంటే ఒక్కొక్క వ్యక్తికి, అంటే ఒక్కొక్క వ్యక్తికి అని చెప్తుంటే ఎంటైర్ దేశంలో, అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్, అంటే మన దేశానికి వచ్చే టోటల్ ఇన్కమ్ లో విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నేషనల్ ఇన్కమ్ కొన్ని కోట్లు వచ్చింది, ఆ కొన్ని కోట్లలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కలిస్తే అన్ని కోట్లు వచ్చింది, ఆ టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 120 కోట్లు వచ్చింది, ఆ 120 కోట్లలో ఎంతమంది జనాభా ఉన్నారు, దాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది పెర్ క్యాపిటల్ ఇన్కమ్. పెర్ క్యాపిటల్ అంటే పర్ పర్సన్, తలసరి ఆదాయం అంటుంటుంది తెలుగులో. సో పిసిఐ అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని తెలుగులో మనం తలసరి ఆదాయం అంటూ ఉంటాం. సో తలసరి ఆదాయం ఇది ఎలా వస్తుందంటే, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో. రేషియో అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి. ఇది ఎలా వస్తుంది, ఒక దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ద రేషియో ఆఫ్ టోటల్ నేషనల్ ఇన్కమ్. సో టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటే మొత్తం మన దేశానికి వచ్చినటువంటి ఆదాయాన్ని, వీఆర్ డివైడింగ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ టు టోటల్ పాపులేషన్ ఒకటి టర్న్. సో మనకు వచ్చినటువంటి టోటల్ నేషనల్ ఇన్కమ్ ని టోటల్ పాపులేషన్ తో డివైడ్ చేస్తే యూఆర్ గెట్టింగ్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ ఇన్కమ్. యావరేజ్ గా చెప్తూ ఉంటుంది. యావరేజ్ అని ఎందుకు అన్నామంటే, ఈ నేషనల్ ఇన్కమ్ ని యూఆర్ డివైడింగ్ దట్ ఇన్కమ్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ పాపులేషన్, అంటే టోటల్ వచ్చినటువంటి ఇన్కమ్ ని ప్రజలందరినీ బేస్ చేసుకుని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ గా వస్తుంది. కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ ఇన్కమ్. సో యావరేజ్ ఇన్కమ్ అని కూడా దీని పేరు ఉంటుంది. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ బై డివైడింగ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ విత్ టోటల్ పాపులేషన్, ఆర్ యూ కెన్ సే దట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ద రేషియో ఆఫ్ టోటల్ నేషనల్ ఇన్కమ్ టు టోటల్ పాపులేషన్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ మెజర్డ్. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎందులో మెజర్ చేస్తారంటే, అమెరికన్ యుఎస్ డాలర్స్ లో మెజర్ చేస్తారండి. సో అమెరికన్ యుఎస్ డాలర్స్ లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని మెజర్ చేస్తారు. దట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రకారం ఆల్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ యుఎస్ డాలర్స్, అమెరికన్ డాలర్స్ లో మాత్రమే మెజర్ చేస్తారు. వాట్ ఇట్ ఆర్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండ్ డిఫైన్ పిసిఐ అంటూ ఉంటాడు, లేదా హౌ పిసిఐ ఇస్ క్యాలిక్యులేటెడ్ అంటూ ఉంటాడు, లేదా వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ పిసిఐ అంటూ ఉంటాడు, అండ్ ఆల్వేస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మెజర్డ్ ఇన్ డాష్ అంటూ ఉంటాడు. ఎందులో మెజర్ చేస్తామంటే అమెరికన్ యుఎస్ డాలర్స్ లో దాన్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, వాట్ ఇట్ ఆర్ నాట్. సో టిల్ నౌ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అండ్ ఆఫ్టర్ దట్ వన్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, జీడిపి and PCA. So in the next class we shall focus about the organized sectors and unorganized sectors. Okay, thank you, take care everyone.